బెటర్ హెల్స్ పిఎస్లో డిసెంబర్ 8న లాస్ట్ సండే నా మీద సిఐ కలింగరావు, ఎస్ఐ రాంబాబు, ఎన్డిఐ రవికుమార్, ఎస్ఐ విడి నాయుడు, ఎస్ఐ రామిరెడ్డి వీళ్ళందరూ కలిసి అత్యాచార యత్నం చేశారండి. వాళ్ళు డిసెంబర్ 3న నేను ఒక పిటిషన్ ఇవ్వటానికి వెళ్ళాను. ఆ పిటిషన్ విడి నాయుడు గారు తీసుకొని ఇంకొక ఇన్స్పెక్టర్ వెనకాల నుంచి వచ్చి ఒక ప్రాస్టిట్యూట్ రాస్తున్నట్టు కంప్లైంట్ రాసింది అని చెప్పి నన్ను అన్నాడండి. నేను సిపి గారికి నేను ఫార్వర్డ్ చేసి సిపి గారికి కాల్ చేస్తే సిపి గారు వెంటనే, అమ్మా నువ్వు నా ఆఫీస్కి రా, నేను వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తాను అని చెప్పి చెప్పారు. సిఐ కలింగరావు గారు లీవ్లో ఉన్నారు, డిసెంబర్ 5న ఆయన వస్తారు, రాగానే నేను మీ ఇష్యూ సెటిల్ చేస్తాను అని చెప్పి మాకు ప్రామిస్ చేసి మమ్మల్ని బ్రతిమలు అడిగితే మేము సిపి గారి ఆఫీస్కి వెళ్ళలేదండి. అండ్ డిసెంబర్ 8 ఈవినింగ్ ఈ ఇష్యూ మీదే మమ్మల్ని ఎంక్వైరీ కోసం అని చెప్పి పిలిచి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడైతే సీసీ కెమెరాస్ ఉండవో అక్కడికి నన్ను మా హస్బెండ్ని తీసుకెళ్ళి మా హస్బెండ్ దగ్గర ఉన్న ఫోన్, నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్, నా ఫోన్ అన్నీ తీసేసుకొని చాలా అసభ్యకరంగా సిఐ కలింగరావు గారు అండ్ వాళ్ళ టీమ్ డి సెక్షువల్గా చాలా హెరాస్ చేశారండి. చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు నా మీద. అండ్ నేను ఇంకా చాలా విషయాలు షేర్ చేసుకోలేని ఉన్నాయి. ఆ సిటీ నడిబొడ్డులో అంత పాష్ పిఎస్లో కూడా అత్యాచార యత్నం చేశారంటే, సెక్సువల్ అబ్యూస్ చేశారంటే పోలీసులు, ఈ దుర్మార్గాన్ని మేము మా కుటుంబ గౌరవాన్ని కూడా పక్కన పెట్టి, మేము 10 మందికి తెలిసిన కుటుంబం, ఎడ్యుకేటెడ్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్ సర్కిల్, ఇలాంటి బార్బారిక్ యాక్టివిటీస్ని ఎక్స్పోజ్ చేసి ఇలాంటి చండాలమైన చర్యలకు పాల్పడిన ఆఫీసర్స్ డిస్మిస్ అవ్వాలి అని చెప్పి మేము ముందుకు వస్తున్నామండి బయటికి. వీళ్ళందరూ జస్ట్ కలిసిపోయి ఇదంతా సిపి గారి దాకా ఈ సివిల్ సెటిల్మెంట్, ఈ పంచాయతీ వెళ్ళకూడదని చెప్పి ఇదంతా చేశారండి. దయచేసి మాకు న్యాయం చేయమని అండ్ మాకు ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యే వరకు రక్షణ కావాలని చెప్పి, ఈవెన్ బిఫోర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది వెళ్ళేలోపు మాకు ఒక రక్షణ కావాలి అని చెప్పి మేము ఇట్లా ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా సపోర్ట్ తీసుకుని మీ అందరి సపోర్ట్తో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి. ఈరోజు అట్లూరి సురేష్ కుమార్, ఆయన భార్య ప్రవీజ, వీళ్ళిద్దరూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మీద, ఇన్స్పెక్టర్, ఎస్ఐస్, ఇతర మహిళా సిబ్బంది మీద వాళ్ళు అనేకమైన అలిగేషన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు విచారించిన తర్వాత ఇవన్నీ అబ్సల్యూట్లీ బేస్లెస్ అలిగేషన్స్ అని తేలింది. దీంట్లో అట్లూరి సురేష్ కుమార్ అనే వ్యక్తి ఇంతకుముందు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి మే నెలలో ఒక సివిల్ ఇష్యూలో రావడం జరిగింది. వాళ్ళని పిలిపించి ఇద్దరిని చూసిన తర్వాత అది ఒక సివిల్ ఇష్యూ అని తేలిన తర్వాత ఎస్హెచ్ఓ వాళ్ళని సివిల్ తగాదా కింద కోర్టులో ఏదైనా ఉంటే తేల్చుకోవాలన్నట్టు సజెస్ట్ చేయడం జరిగింది. అది ఏదైతే సివిల్ ఇష్యూ ఉందో అది కోర్టులోనే తేల్చుకోవాలి, పోలీసులకు సంబంధం లేదని తేల్చి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ 2-3 సార్లు ఆయన తన భార్య ఇద్దరు పోలీస్ స్టేషన్కు వచ్చి ఇక్కడున్న సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉందో అపాలజీ లెటర్ ఇప్పియాలి, ఆ సెటిల్ చేయాలి ఇష్యూ అని వాళ్ళు ఒక పంతం పట్టిన తర్వాత కుదరలేదు. అది ఆ రోజు దురుసుగా ప్రవర్తించారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ మీద అదే రోజు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళని, ఇద్దరిని, సురేష్ కుమార్ని, ఆయన భార్యని, ఇద్దరిని కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది. అసభ్యకరంగా ఒక ఇన్స్పెక్టర్ అదేవిధంగా సిబ్బంది మీద బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ దుర్మార్గమైన చర్యకి దిగి వాళ్ళు ఈ వీడియోని తయారు చేసి వైరల్ చేయడం జరిగింది. ఇటువంటి దుర్మార్గపోయిన చర్యలకి దిగినందుకు ఇతని మీద ఖచ్చితంగా మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని అతని మీద మళ్ళీ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం.